హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ కల్పన అండి సో నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోకండి అండ్ ఇవాళ వీడియో అయితే నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను అండ్ దివాళీ షాపింగ్ బ్లాగ్ అనమాట సో ముందుగా అందరికీ అయితే హ్యాపీ దీవాలి అండి అడ్వాన్స్ హ్యాపీ దీవాలి అండ్ హ్యాపీ ధనత్రయోదశి అండ్ ఇవాళ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఆల్రెడీ షాపింగ్ అయితే చేసేసాను సో వీడియో అయితే షూట్ చేయలేకపోయాను అనమాట సో సర్ప్రైజ్ ఉందన్నమాట సో వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మధ్య మధ్యలో కొన్ని అద్భుతమైన విలువైన ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చుంటాను అనమాట సో ఇంకెందుకు ఆలస్యం పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం అండ్ కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ బటన్ ట్యాప్ చేయండి అప్పుడే నేను ఎప్పుడైతే వీడియోస్ అప్లోడ్ చేస్తానో మీకు వెంటనే నోటిఫికేషన్స్ ద్వారా వచ్చేస్తాయి అన్నమాట సో నోటిఫికేషన్స్ ఆన్ చేసుకున్నప్పుడు మాత్రమే నా వీడియోస్ అనేవి మీకు వస్తాయి సో ప్లీజ్ దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నా కంటెంట్ నా వీడియోస్ మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి యూజ్ అవుతాయి అనిపిస్తే షేర్ చేయండి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి సో ఫస్ట్ అయితే నేను సర్ప్రైజ్ని మీకు రివీల్ చేయాలనుకుంటున్నాను సో సర్ప్రైజింగ్ ఏంటి అని అంటే టడటాయ్ నేనైతే సెకండ్ టాప్స్ కుట్టించుకున్నాను అనమాట సో మీలో ఎవరికైనా సెకండ్ టాప్స్ కుట్టించుకోవాలని ఇష్టం ఉంటుందా ఇంట్రెస్ట్ ఉందా సో ఎవరికైనా ఇష్టం అయ్యి ఉంటే నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి సో నాకైతే చాలా ఇష్టం అనమాట సెకండ్ టాప్స్ కుట్టించుకోవాలని సో ఇది నేను సెకండ్ టైం కుట్టించుకుంటున్నానండి ఫస్ట్ టైం ఆల్రెడీ నేను కరీంనగర్లో ఉన్నప్పుడు కుట్టించుకున్నాను అనమాట సో అదైతే బై మిస్టేక్ అది నరంకి తగిలింది సో దాంతో నాకు బాగా ఎక్కువ పెయిన్ ఉండేసరికి తీసేసాను అనమాట సో మళ్ళీ నిన్న వెళ్ళి నాకు చాలా ఇష్టం కాబట్టి నిన్న వెళ్ళి మళ్ళీ నేను కుట్టించుకొని వచ్చాను ఒక మిస్టేక్ ఒక చిన్నది ఏంటి అని అంటే నాది అంటే అది బై మిస్టేక్ కాదు దేవుడు చేసిన పొరపాటు అనమాట సో ఏంటి అంటే చెవికి యాక్చువల్గా సెకండ్ టాప్స్ అంటే మనకి ఇక్కడ గుంతలాగా ఉంటుంది కదా సో ఆ ప్లేస్లో సెకండ్ టాప్స్ అనేది పెట్టించుకుంటారనమాట సో చాలా వరకు అఫ్ కోర్స్ చెవంతా కూడా పెట్టించుకునే వాళ్ళు ఉన్నారు బట్ నాకు చెవంతా చూద్దాం మేబీ ఫ్యూచర్లో ఒకవేళ నచ్చితే పెట్టించుకుంటానేమో బట్ ఇప్పటికైతే మాత్రం సెకండ్ టాప్స్ పెట్టించుకోవాలని చాలా రోజుల నుంచి కోరిక కాబట్టి ఇప్పుడు నేను పెట్టింగ్ చేసుకున్నాను అండ్ ఇంకొక మిస్టేక్ ఇంకొకటి ఏం జరిగింది అని అంటే ఓకే ఈ ప్లేస్లో నేను సెకండ్ టాప్స్ కనుక పెట్టించుకుంటే నాకు ఇలాంటి టైప్ ఆఫ్ స్టట్స్ నేను వేసుకోవడం కుదరదన్నమాట అప్పుడు చిన్న చిన్న స్టట్సే యూజ్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే నా చెవు చాలా చిన్నది కాబట్టి ఇన్ కేస్ మీ చెవులు ఎవరికైనా పెద్దగా ఉంటే కనుక సారీ బై తప్పుగా అనుకోకండి అంటే మీకు కొద్దిగా చేంజెస్ ఉంటాయి కదా చాలామందికి అందరికీ ఒకేలాగా అయితే ఉండాలని రూల్ లేదు కదా సో ఇది దేవుడు చేసిన పొరపాటు అనుకోవచ్చు సో అందరినీ ఒకేలాగైతే చేయట్ కదా సో అట్లా నా చెవు వచ్చి చాలా చిన్న చెవు చేసేసారనమాట దేవుడు అండ్ దానికని ఏంటి అంటే నేను ఈ టైప్ ఆఫ్ స్టడ్స్ పెట్టుకున్నానంటే నాకు ఇక్కడ నేను సెకండ్ టాప్స్ పెట్టుకుంటే నాకు రెండు పక్కన అయిపోతాయి అనమాట సో కనిపించదు అండ్ వేస్ట్ అయిపోతుంది మన పెట్టించుకున్నా కూడా సో అందుకని కొంచెం ఇక్కడ పైన యాక్చువల్గా కొంతమందికి వచ్చి నార్మల్గా చెవు ఇట్లా ఉంటుంది అనమాట సో నాకు ఎలా ఉందో చూసారా సో నేను ఇప్పుడు చెప్పిన తర్వాత చాలామంది వాళ్ళ వాళ్ళ చెవులు చెక్ చేసుకుంటారు అది నాకు తెలుసు అనమాట సో నా వీడియో చూడగానే మీరు కూడా అద్దంలోకి వెళ్ళి మీ చెవు చెక్ చేసుకోండి సో నా చెవు అయితే నిన్న కుట్టేటప్పుడు ఆయన ఆచార్య ఉంటారు కదా సో ఆయన అన్నప్పుడు నాకు కూడా ఏది మిర్రర్ చూపించండి అని చెప్పి చూసుకున్నాను అనమాట సో అప్పుడు నాకైతే అంత పర్టికులర్గా మన ఫేస్లో కూడా ఏమేంటి చెవులు కూడా డిఫరెంట్గా ఉంటాయా అన్నది నేను నిన్ననే అబ్జర్వ్ చేశాను అండ్ అప్పుడు నాకు అర్థమైంది ఏంటి అని అంటే సో చూసారా ఇక్కడ నా చెవు వచ్చి కొంచెం ఇక్కడ పైకి వచ్చేసింది అనమాట సో ఐ మీన్ ఇట్లా ఉబ్బు ఇట్లా ఉండే కాకుండా ఇట్లా ఉంది సో దాంతో ఏమైంది అని అంటే సో ఆ ఫ్రంట్కి వచ్చిన దాని మీదనే పెట్టాలి ఇంకా వేరే ఆప్షన్ అయితే లేదు అని చెప్పి నాకు సో ఇక్కడ పెట్టారనమాట సో అక్కడ మార్క్ చేశారు ఓకే అంటే నేను కుడతాను అని చెప్పి అండ్ ఇది చాలా ఈజీగా కుట్టేశారండి గన్ షాట్తో కాదు అండ్ ఈ ఇయర్ రింగ్ ఉంది కదా సో నేను టాప్స్ అక్కడే తీసుకున్నాను వాళ్ళ దగ్గరే సో ఈ సెకండ్ టాప్స్కి వచ్చేసరికి మనకి స్క్రూ అనేటివి చాలా సన్నగా ఉంటాయి అన్నమాట సో నార్మల్
ఇయర్ రింగ్స్ లాగా పెద్ద గొట్టాలు ఉండవు, సో చాలా సన్నగా ఉంటాయి. సో గన్ షాట్తో ఎవరైనా కనుక కమ్మలు కుట్టించుకుంటే, బిగ్ సైజ్ ఆఫ్ కమ్మలు, ఐ మీన్ నార్మల్ కమ్మలు పెట్టుకోవాలంటే చాలా కష్టం. అది హోల్ చాలా సన్నగా ఉంటుంది అన్నమాట గన్ షాట్తో పెట్టుకున్నప్పుడు. సో ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి సో హవిషాకి గన్ షాట్తో పెట్టించాను. ఇప్పటికీ దానికి నా ఇయర్ రింగ్స్ ఏమన్నా ట్రై చేద్దామనంటే అస్సలు పట్టవన్నమాట. హోల్ చాలా చిన్నది, దాన్ని కొంచెం ఎక్స్పాండ్ చేయాలి. బట్ ఇంకా చిన్న పాప కాబట్టి దాన్ని ఎక్స్పాండ్ చేసి ఇంకా పెద్దది సాగిపోతుందేమోనని భయపడి నేను ప్రస్తుతానికి తనకి వేరే ఏ ఇయర్ రింగ్స్ యూజ్ చేయట్లేదు. ఓన్లీ తన టాప్స్ మాత్రమే తనకి యూజ్ చేస్తున్నాను. అది కూడా బాంబే స్క్రూ టైప్ అయితేనే తనకి సెట్ అవుతుంది అన్నమాట. సో ఇదంతా ఏది ఎవరికైనా తెలిసి ఉంటుందో లేదో, గన్ షాట్ చేయించుకున్న తర్వాత మనం హోల్ని లైట్ తీసుకున్నామంటే బాంబే స్క్రూస్ ఇయర్ రింగ్స్ తప్పితే నార్మల్ గొట్టంలాగా ఉంటుంది కదా, సో ఆ ఇయర్ రింగ్స్ పెట్టడానికి అవ్వదన్నమాట. సో పిల్లలు చాలా ఏడుస్తారు. కొంచెం దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి అని అంటే కూడా ఏంటి అంటే, వేప పుల్లలు ఉంటాయి కదా, సో వేప పుల్లల్ని కొంచెం ఆయిల్ రాసి ఆ హోల్లో మనం కనుక పెట్టేస్తే కొంచెం అది ఆ వేప పుల్ల సైజ్కి హోల్ అనేది ఎక్స్పెండ్ అవుతుంది. ఇంకొక టిప్ ఏంటంటే, టిప్ అనుకోండి ఏదైనా ఓకే మీకు ఏమైనా ఐడియా లాగా ఉంటుందంటే చెప్తున్నానమాట. సో ఏంటి అని అంటే, మనకి నార్మల్గా గన్ షాట్ కాకుండా నార్మల్గా చెవి గుర్తించారనుకోండి, అవి పుండైపోతుంది కదా. సో అలాంటప్పుడు ఏం చేస్తారంటే, కమ్మలు ఉన్నప్పుడు పిల్లలు ఇంక ఏడుస్తూనే ఉంటారు అది తీసేదాకా. సో అలాంటప్పుడు ఏం చేస్తారంటే, ఆ కుట్టిన తర్వాత వేప పుల్లల్ని పెట్టేశారనుకోండి, వేప అంటే ఇన్ఫెక్షన్ అవ్వకుండా కంట్రోల్ చేసేస్తుంది అనమాట. సో యాంటీబయాటిక్ లాగా కంట్రోల్ చేసేస్తుంది. సో ఇది ఒక నా చిన్న టిప్ లాగా. సో జస్ట్ డైరెక్ట్గా అలా పెట్టేయకండి, కొంచెం ఆయిల్లో డిప్ చేసి కనుక మనం నైస్గా కనుక ఆ హోల్స్లో పెట్టినప్పుడు చాలా ఈజీగా హోల్స్లో సరిపోతుంది. అండ్ తర్వాత కొంచెం ఎక్స్పాండ్ అవుతుంది కాబట్టి ఒక వారం 1 వీక్ దాకా అట్లాగా ఉంచేస్తే హోల్ ఎలాగో ఎక్స్పాండ్ అయిపోయి ఉంటుంది కాబట్టి తర్వాత మనం ఏ ఇయర్ రింగ్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు. బట్ నాకైతే అంత పెట్టాల్సిన అవసరం లేదనిపించింది హవిషాక్ అయితే, ఎందుకంటే ఎలాగో చిన్న పాప. సో మ్యాక్సిమం నేను బాంబే స్క్రూ ఇయర్ రింగ్సే ఉంటాయి నా దగ్గర కూడా. సో నేను తీసుకోవడం కూడా బాంబే స్క్రూ, డైమండ్స్లో అయితే మీకు చెప్పక్కర్లేదు, మ్యాక్సిమం బాంబే స్క్రూలోనే ఉంటుంది. నార్మల్ 916లో అయితే మనకి కొన్ని ఇప్పుడు లేటెస్ట్గా వస్తున్నవి అయితే బాంబే స్క్రూతోటి వస్తున్నాయి అన్నమాట. సో నేను పెట్టుకున్న ఈ స్టడ్కి కూడా బాంబే స్క్రూ ఇది. సో చూసారా, కాబట్టి నేను ఈ స్టడ్ని కూడా హవిషాకి యూజ్ చేయొచ్చు. సో నో ప్రాబ్లం అనమాట. సో ఈ టైప్ ఆఫ్ ఇయర్ రింగ్స్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది గన్ షాట్ యూజ్ చేస్తే. అండ్ కమింగ్ బ్యాక్ టు మై వీడియో, అండ్ ఇలా పెట్టించేసుకున్న తర్వాత ఇలా సెకండ్ టాప్స్ అయితే నేను ఇలా చూస్ చేసుకున్నాను కదా. సో ఇలా ఉంది, కొంచెం పెయిన్గా ఉందండి, నిన్నే పెట్టించుకున్నాను కదా. సో కొంచెం పెయిన్గా ఉందన్నమాట. సో అయితే ఏదైనా ఆయిల్మెంట్స్ ఉంటే రాసుకోండి, లేకపోతే కొంచెం కొబ్బరి నూనె స్ప్రే దాని మీద వేసేసినా సరిపోతుంది అన్నారు. సో బ్లడ్ అయితే రాలేదు, అండ్ ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయి అన్నమాట. సో చూసారు, ఇయర్ రింగ్స్ డిజైన్ కూడా మీకు నచ్చింది అనుకుంటున్నాను, నాకైతే చాలా బాగా నచ్చింది. సో చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇవన్నీ మనకి సెకండ్ టాప్స్ కానీ అంటే ఇవి ముక్కు పుడకలాగా యూజ్ చేస్తారనమాట యాక్చువల్గా. అండ్ ఆ ముక్కు పుడకల్లో నేను సెలెక్ట్ చేసుకున్న డిజైన్ అయితే ఇదన్నమాట. సో నేను దీపావళి కోసం ఫస్ట్ అయితే నేను షాప్ చేసుకున్నాను ఈ ఇయర్ రింగ్స్ అన్నమాట. సో నా సెకండ్ టాప్స్ అండ్ మా సన్నికి కూడా ఒక ఆల్రెడీ షో కుట్టించాను అనమాట, వాడికి సింగిల్ది, అండ్ వాడికి ఒక సింగిల్ టాప్ ఒకటి తీసుకున్నాను. సో మా వాడి ఇయర్ రింగ్ ఏం తీసుకున్నాను అన్నది నేను మీకు పిక్ అయితే సైడ్లో యాడ్ చేస్తాను చూడండి. అండ్ ఇప్పుడైతే మనం నేను షాపింగ్ చేసినటువంటి మా డ్రెస్సెస్ కలెక్షన్ చూద్దాము, మనల్ని వీడియోలోకి వెళ్ళిపోదాం. హలో హలో, ఫెస్టివల్స్ వస్తున్నాయి, పిల్లలకి మనకి బట్టలు కొనాలి, బట్ బడ్జెట్ అయితే ఇప్పుడు మన దగ్గర లేదు. సో ఎవరినైనా అడుగుదామా, ఎవరినైనా అడగాల, లేకపోతే ఓకే ఈ ఫెస్టివల్ని ఇలాగే వదిలేస్తున్నాం. సో పండుగలు రాగానే సో పిల్లలకి ఎలాగూ బట్టలు కొనాలి,
కొనకపోతే పాపం ఫీల్ అవుతారు. అందరూ వేసుకుంటుంటే వాళ్ళని చూసి మన పిల్లలు బాధపడతారు కదా అని. సో అలా అని అప్పు చేయాలి అని అంటే ఎవరు ఇప్పుడు అప్పులు ఇవ్వరు. అండ్ అప్పు చేసి కొనాల్సినంత అవసరం కూడా లేదు. అండ్ ఒకరిని అడిగి మళ్ళీ మన దగ్గర ఒకరిని అడిగి లేదనిపించుకోవడం కన్నా ఊరుకుండడం బెటర్ అనిపిస్తుంది. సో అలాంటి సిచ్యువేషన్స్ని మనం ఎవరి దగ్గరికి వెళ్ళి మనం చేయి చాచాల్సిన అవసరం లేకుండా మనం హ్యాపీగా మన ఫెస్టివల్స్కి పిల్లలకి మనకి బట్టలు కొనుక్కొని సెలబ్రేట్ చేసుకోవడానికి ఇది కదా ఆప్షన్, బజాజ్ ఫైనాన్స్. సో బజాజ్ ఫైనాన్స్ అంటే ఓన్లీ ఎలక్ట్రానిక్స్ అండ్ గ్యాడ్జెట్స్ మాత్రమే అని కాదండి. సో బజాజ్ ఫైనాన్స్ మనకి ఇస్తున్నారు. సో ఇప్పుడు క్లాత్స్ మర్చెంటన్స్ మీద కూడా సెలెక్ట్ చేసుకోవడానికి అన్ని షోరూమ్స్లలో ఈ అవైలబుల్ ఉండదు అన్నమాట. సో కొన్ని సెలెక్టెడ్ షోరూమ్స్లో మాత్రమే ఈ బజాజ్ ఫైనాన్స్ ఉంటుందన్నమాట క్లోత్స్ మీద. సో ఎవరినో అడిగి లేదనిపించుకోవడం కన్నా కూడా సో ఇందులో మనం కాంప్రమైజ్ అయితే కనుక సో మన ఫెస్టివల్ని మనం హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అండ్ హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవచ్చు అన్నమాట. సో మీ దగ్గర కూడా ఎవరి దగ్గర బజాజ్ కార్డ్ లేదు అనుకుంటే కనుక ముందైతే ఫస్ట్ వెళ్ళి సెలెక్ట్ చేసుకొని తీసేసుకోండి. సో బట్ మనం తీసుకున్నాం కదా అని ఓ హైరాణ పడి ఒకేసారి కొని అలా చేసుకోవడం కూడా కరెక్ట్ కాదనమాట. సో తర్వాత మనం కరెక్ట్గా పే చేసుకోవాలి కదా. సో ఫెస్టివల్కి ఎంత కావాలో అంతవరకే సెలెక్ట్ చేసుకొని అంతవరకే పర్చేస్ చేసుకొని సో ఈజీ ఈఎంఐలో మనం పే చేసుకోవచ్చు అనమాట. సో ఈ బజాజ్ కార్డ్ని యూజ్ చేసే. సో అలా మన నెల్లూరులో మనకి షాపింగ్ చేసుకోవడానికి మనకి కొన్ని షోరూమ్స్ అయితే ఉన్నాయి. సో నెల్లూరులో ఉన్న వాళ్ళకైతే బజాజ్ కార్డ్ యూజ్ చేసే మనం షాపింగ్ చేసుకోవచ్చు. అండ్ మన సౌత్ ఇండియా షాపింగ్ మాల్లోను అండ్ ప్యాంటలూన్స్లోను. సో ఇంతకుముందు అయితే బిగ్ బజార్లో కూడా పెట్టేవాళ్ళు అనమాట. సో బట్ ఏమైందో తెలీదు, తర్వాత తీసేశారు బజాజ్ కార్డ్ ఈఎంఐ ఆప్షన్. సో నేనైతే బజాజ్ కార్డ్కి స్పాన్సర్ చేయట్లేదండి, బట్ బజాజ్ కార్డ్ వల్ల నేను ఎంత హ్యాపీగా నా పిల్లలకి ఫెస్టివ్ సీజన్ టైంలో బట్టలు కొనిచ్చి అండ్ వాళ్ళని హ్యాపీగా చూసుకోవాలన్న ఇంటెన్షన్, ఆ హ్యాపీనెస్ నేను పొందుతున్నాను కాబట్టి. సో నాలాగా ఫీల్ అయ్యేవాళ్ళు, సో నాలాగా బాధపడేవాళ్ళు, సో టైంకి మనకి డబ్బులు లేవి ఫెస్టివల్ టైంలో, మనం ఎవరిని అడిగి బట్టలు కొనాలి, ఎవరిని అడగాలి, సో ఎందుకు అడిగి లేదనిపించుకోవడం, సో ఇలాంటి బోలెడని కన్ఫ్యూషన్స్ తోటి ఉండడం కన్నా సో మన బజాజ్ ఈఎంఐ కార్డ్ని యూజ్ చేసుకొని మనం హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ హ్యాపీగా ఈఎంఐస్లో మనం వాటిని రిటర్న్ పే చేసుకోవచ్చు అన్నమాట. సో ఇంకెందుకు ఆలస్యం, అదేంటి, నేను బజాజ్లో నేను ఎలా కొన్నానో నేను చూపిస్తాను. అండ్ నెల్లూరులో ఉన్న వాళ్ళకైతే మనకి సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో అండ్ ప్యాంట్లూమ్స్లో అయితే బజాజ్ కార్డ్ యాక్సెప్టెడ్ అండి. సో మినిమం 4000కి పర్చేస్ చేయాల్సి ఉంటుంది. మినిమం 4000 కనుక పర్చేస్ చేస్తే 2 EMIs మనం పే చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. సో 4000 అనేసరికి 2000 అనేటివి పే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ 4000 కంటే అబోవ్ పే చేసుకున్నప్పుడు మనకి ఈఎంఐస్ అనేది కూడా కొంచెం ఎక్స్టెండ్ అవుతుంది అన్నమాట. 2 EMIs కాకుండా 3 EMIs ఆర్ 4 EMIs ఆ టైప్లో డివైడ్ అవుతూ వెళ్తుంది అన్నమాట. మనకి ఎప్పుడైతే ఫెస్టివల్స్ వస్తున్నాయో వాటిని డేట్ని కంపేర్ చేసుకొని మనం ఒక 1 week ముందో 10 days ముందు అట్లా, ఐ మీన్ డేట్ ప్రకారం. సో ఫర్ ఎగ్జాంపుల్ దీపావళి మనకి ఇప్పుడు 4వ తేదీ వస్తుంది కాబట్టి, సో ఇన్ కేస్ మనం ఒకవేళ పర్చేసింగ్ అనేది మనం షాపింగ్ చేయడం అనేది ఇప్పుడు ఇదే నవంబర్ మంత్ కదా, సో అక్టోబర్ ఎండింగ్కి మనము షాపింగ్ చేసినా కూడా దాని ఈఎంఐ అనేది మనకి డిసెంబర్ 1st, 2nd స్టార్ట్ అవుతుందండి. సో ఎవ్రీ మంత్ ఆఫ్ 2nd మనం పే చేయాల్సి ఉంటుంది ఈఎంఐస్ అనేటివి. సో ఇప్పుడు దీపావళి 4వ తేదీ కాబట్టి నేను అక్టోబర్ ఎండింగ్లో తీసుకున్నా, నాకు డిసెంబర్ 2nd నుంచి నా ఈఎంఐస్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. సో నేను ఎంత అమౌంట్కి పర్చేస్ చేశానో దాన్ని బట్టి మనకి ఈఎంఐస్ అనేటివి
స్ప్లిట్ అయి ఉంటాం. పదండి, ఫస్ట్ అయితే మా పిల్లల బట్టలు చూపించేస్తాను, నేను ఏమేమి తీసుకున్నాను వాళ్ళకి అన్నది. సో నా పర్చేసింగ్ వచ్చి, నేను ఇప్పుడు కంటిన్యూస్గా మనకి ఫెస్టివల్స్ వస్తున్నాయి కాబట్టి నా కోసం అనేటివి నేను దసరాకి తీసేసుకున్నాను అనమాట. సో దసరాకి లేడీస్కి అందరికీ స్పెషల్ కదా, సో దసరా స్పెషల్గా దసరా నవరాత్రులు వస్తుంటాయి. సో ఇది నా కోసం నేను ముందుగానే పర్చేస్ చేసుకున్నాను. సో అందువల్ల ఏమైంది అని అంటే, నేను ఒక 2 EMIs నేను పే చేసుకునేలాగా సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇప్పుడు నాకు కంప్లీట్ అయిపోయాయి ఈఎంఐస్. ఒక 2 మంత్స్ నాకు నా ఈఎంఐస్ అనేటివి 2 మంత్స్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి మా పిల్లలకి నేను ఈ దీపావళికి నేను స్టోర్ చేసుకున్నాను అనమాట ఆ పర్చేసింగ్ అనేటివి. సో ఇప్పుడు వాళ్ళకి తీసుకున్నాను అనమాట. సో వాళ్ళకి ఏం తీసుకున్నాను ఆలస్యం చేయకుండా చూపించేస్తాను. పదండి, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే నేను మా సన్నికి తీసుకున్న డ్రెస్ చూపిస్తానండి. సో అదైతే ఇదన్నమాట. సో ఈ షర్ట్ మాత్రమే ఉంటుంది, ఇది మోడీ స్టైల్ అంటారు, అండ్ ఎలాగూ ట్రెడిషనల్ లుక్లో ఉంటుంది కదా. సో వెస్ట్రన్ అంటే ఆల్మోస్ట్ అన్ని షర్ట్స్, ఇది వచ్చి మనం మల్టీపర్పస్గా కూడా యూజ్ చేసుకోవచ్చు, అండ్ ఈ కోట్ తీసేసి ఓన్లీ షర్ట్గా యూజ్ చేసుకోవచ్చు, అండ్ కోట్ ఎనీ అకేషన్స్ అప్పుడు ఎనీ ఫెస్టివల్ టైంలో మనం ఇలా కోట్తో పాటు యూజ్ చేసుకోవచ్చు అన్న కాన్సెప్ట్ తోటి వెళ్ళాను అనమాట. సో నేను ఇది ఈ షర్ట్ తీసుకున్నానండి. సో దీని ప్రైస్ అయితే మనకి అయితే నేను మా వాడికి తీసుకున్న షర్ట్ దీని కాస్ట్ వచ్చి 1600 ఎంతో సంథింగ్ ఉన్నిందండి. 30% ఆఫర్ ఉన్నింది అనమాట. సో దాంతో నాకు ఇది 1200 ఆర్ సంథింగ్ ఎంతో పడింది అనమాట. యాక్చువల్ ప్రైస్ అయితే 1600 అట్లా ఉన్నింది, అండ్ 1200 ఆ రేంజ్లో పడింది నాకు ఈ షర్ట్. సో ఇది మా సన్నిగాడి కోసం నేను తీసుకున్నది అనమాట. సో ఇది జాయింట్ కాదు, సో రిమూవబుల్ అనమాట. సో ఇది సపరేట్గా తీసేసి ఇది సపరేట్గా యూజ్ చేసుకోవచ్చు. సో ఇదైతే ఒక షర్ట్ తీసుకున్నాను, అండ్ ప్యాంట్స్ బోల్డ్ అండ్ జీన్స్ ప్యాంట్స్ ఉన్నాయి. సో అవే యూజ్ చేస్తారు మగవాళ్ళకి, ఎన్ని ప్యాంట్లు అయినా ఒక 4 ప్యాంట్లు ఉంటే సరిపోద్ది, షర్ట్లు చేంజ్ చేసుకుంటూ ఉంటే చాలా అనమాట. సో అలాగా నేను జీన్స్ ప్యాంట్ ఎలాగో ఉంది, కొత్తదే ఒకటి యూజ్ చేయకుండా అట్లనే ఉంచేసి ఉన్నారనమాట. సో అది ఉంది కాబట్టి నడుస్తుందని, అండ్ ఇది ఎలాగో కొంచెం తక్కువ ప్రైస్లోనే వచ్చింది కాబట్టి నేను ఇంకో డ్రెస్ కూడా సెలెక్ట్ చేసుకున్నాను మా సన్నీ కోసం. ఈ 4 EMIs నేను ఓన్లీ పిల్లలకి మాత్రమే యూజ్ చేయాలి అన్నది నా కాన్సెప్ట్ అనమాట. సో దాంతో నేను ఓన్లీ పిల్లలకి మాత్రమే పర్చేస్ చేశాను. సో నా కోసం నేను ఆల్రెడీ పర్చేస్ చేసుకున్నాను, అండ్ మా హస్బెండ్ తను సపరేట్గా తీసుకుంటారు కాబట్టి తను రెడీమేడ్ దొరకవు, సో అందుకని తను క్లాత్ తీసి కుట్టించుకుంటారు కాబట్టి. సో ఇవి ఈ ఈఎంఐస్ని మేము మాత్రం యూజ్ చేసుకుంటాం అనమాట, సో నాకు నా పిల్లల కోసం. అండ్ దిస్ ఈజ్ మై సన్నీస్ డ్రెస్, అండ్ ఫెస్టివల్ రోజు వేసుకున్న తర్వాత కూడా మీకు కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను పిక్స్ అనేటివి. ఇంకో డ్రెస్ అయితే నేను ఫెస్టివల్ సీజన్కి తగినట్టుగానే ట్రెడిషనల్ లుక్లో ఉండేలాగా ఈ పైజామా తీసుకున్నానండి. సో రేర్గా యూజ్ చేస్తారు కదా, సో ఎక్కువగా వాడరు. సో రేర్గా అంటే ఏదో ఫెస్టివల్కి ఒకసారి 2 సార్లు వేసుకుంటారు, తర్వాత వాళ్ళు హైట్ వచ్చేసరికి అవి పొట్టి అయిపోతూ ఉంటాయి. సో అందుకని ఈసారి నేను ఆ ట్రెడిషనల్ లుక్ని క్రియేట్ చేయడం కోసం అంత స్పెండ్ చేయాల్సిన అవసరం లేదనిపించింది. ట్రెడిషనల్ లుక్ ఉండేలాగా పైజామా వచ్చి మనకి దీని ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా అనిపించింది అనమాట, 795. ఇంకా దీంట్లో ఆఫర్ కూడా ఏదో సంథింగ్ ఎంతో పడి నాకు ఇది 600కే వచ్చింది. సో 600కే వచ్చింది. సో దాంతో నేను మా వాడికి ఈ డ్రెస్ సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. ఇది పైజామా కుర్తా ఏం లేదు, అండ్ మెరూన్ విత్ క్రీమ్ కలర్ కాంబినేషన్ అంతే. సో ఇది సెల్ఫ్ డిజైన్ ఉందండి ఇది. సో ఇలా నేను ఒక డ్రెస్ సెలెక్ట్ చేసుకున్నాను, అట్లీస్ట్ ఫెస్టివల్కి వేసుకునేంత వరకు నన్ను అలిగిపోకుండా ఉంటే కొంచెం బాగుంటుంది కదా, అందుకనే ఇంకా నేను ఫుల్గా ఓపెన్ చేయట్లేదు, అండ్ ఫోల్డింగ్ చేసి పెట్టేస్తున్నాను. సో దీనికి బాటమ్ అయితే మెరూన్ కలర్ ఇచ్చారనమాట. సో మెరూన్ ప్యాంట్ కొంచెం రెడ్డిష్ లాగా కనిపిస్తుంది కానీ, బట్ ఇది మెరూన్ అనమాట. సో క్రీమ్ విత్ మెరూన్ కాంబినేషన్లో. అండ్ ఇప్పుడు హవిష డ్రెస్ చూద్దాం. సో ఇప్పుడు హవిష డ్రెస్కి వచ్చేసరికి
కొంచెం సన్నిధి రెండు రాసులు కలిపి సమ్ అమౌంట్ అయితే హవిషాద్ ఒక్క డ్రస్సే అంత అయిందనమాట. సో దాంతో ఒక డ్రస్ చాలు అని ఇంకా ఎట్లాగో ఈ ట్రెడిషనల్ డ్రస్సులు అన్ని రోజు వేసుకోరు ఎప్పుడో రేయి కాబట్టి ఆల్రెడీ నేను లంగా జాకెట్స్ ఎలాగో కుట్టిస్తూ ఉంటాను కాబట్టి ఈసారి అయితే నేను లంగా జాకెట్స్ ఏవి కుట్టించలేదన్నమాట. సో అది ఎందుకో కూడా నేను ఫర్దర్ వీడియోస్లో నేను షేర్ చేస్తానండి. సో ఇప్పుడైతే నేను హవిషాకి తీసుకున్న డ్రస్ మీకు చూపించేస్తాను. హవిషాకి తీసుకుంది అయితే గాగ్రా తీసుకున్నాను. సో దాని టాప్ అయితే ఇలా ఉందన్నమాట. సో క్రాప్ టాప్, ఇది క్రాప్ టాప్ అయితే ఇలా ఉంది. అండ్ హ్యాండ్స్ కూడా ఇచ్చారు ఇన్ కేస్ హ్యాండ్స్ కావాలి అని అంటే. అండ్ బ్యాక్ సైడ్లో ఇట్లా థ్రెడ్స్ ఇచ్చారనమాట. సో అడ్జస్ట్ చేసుకునేలా. అండ్ ఈ డ్రెస్ ఎలా ఉంటుందో కూడా ఇక్కడ పిక్ చూడండి. సో ఇలా వస్తుంది అన్నమాట ఈ డ్రెస్ అనేది. స్కర్ట్కి చున్నీ అనేది యాడ్ అయిపోయి ఉంటుంది. సో ఇదన్నమాట. అండ్ దీని ప్రైస్ చూడండి, ప్రైస్ రేంజ్ వచ్చేసి 2,395. దీనికి కూడా ఏదో ఆఫర్ ఉంది, ఏదో సంథింగ్ ఆఫర్ పడింది అన్నమాట. సో బాటమ్ అయితే మనకి ఇలా స్కర్ట్ విత్ జాయింట్ చున్నీ వచ్చిందన్నమాట. సో ఇది స్కర్ట్. సో కలర్ కాంబినేషన్ నాకు బాగా నచ్చింది. అండ్ ఇలాంటివి ఎప్పుడు తీసుకోలేదు హవిషాక్ నేను. రెడీమేడ్ చాలా తక్కువ అండి తీసుకోవడం, రేర్గా తీసుకుంటూ ఉంటాను రెడీమేడ్ది. అండ్ మ్యాక్సిమమ్ స్టిచ్చింగ్ చేయించడానికే చూస్తాను అనమాట. సో ఈసారి అయితే చేయించడానికి ఇంట్రెస్ట్ లేదు. అండ్ ఆల్సో కొన్ని ఇష్యూస్ చెప్తాను తర్వాత. సో ఇలా వస్తుంది ఈ చున్నీకి. ఇక్కడ మనకి ఒక డిజైన్ ఇచ్చేసి ఇక్కడ బటన్ ఉందన్నమాట. సో ఇది వచ్చి క్రాప్ టాప్కి ఉంటుంది ఈ బటన్. సో అక్కడ ఇలా స్టిక్ చేయడం అంతవరకే. సో ఇలా చున్నీ విత్ స్కర్ట్ హవిషా డ్రెస్ ఇదన్నమాట. సో దీవాళికి. అండ్ అలాగే పిల్లల కోసం బోల్డ్ అని నైట్ షూట్స్ అవన్నీ కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైజెస్లో మన సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో దొరుకుతుందండి. సో ఎవరికైనా కావాలంటే డెఫినెట్గా ట్రై చేయండి, చాలా బాగున్నాయి అనమాట. సో క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగున్నాయి. అండ్ అవి కూడా నేను మీతో షేర్ చేస్తాను. సో నేనైతే మీతో షేర్ చేసుకున్నాను కదా, సో మినిమం పర్చేస్ ఆఫ్ ఎంత ఉంటుందని. సో పిల్లలకి నేను ఈ నైట్ డ్రెస్సెస్ తీసుకున్నాను అనమాట. సో ఇవైతే ఇప్పుడు ఎలాగో ఇంకా స్కూల్కి ఇంకా యూనిఫామ్స్ అవన్నీ రెడీ అవ్వలేదండి. సో రోజుకో డ్రెస్సెస్ వేసుకొని వెళ్తూ ఉండాలి. సో అందుకనేసి ఇవి కొంచెం బాగున్నాయన్నమాట. ఇద్దరికి కలిపి నేను ఒక 8 డ్రెస్సెస్ 4-4 తీసుకున్నాను. సో అవేంటో నేను ఇప్పుడు మీతో షేర్ చేస్తాను. అండ్ ఇవైతే సో ఇక్కడ కనిపిస్తుంది కదా, సో ఈ ప్యాటర్న్ 3/4 ప్యాటర్న్ తీసుకున్నానండి. సో ఫోటో అంత క్లారిటీ లేదు. ఒకటైతే నేను ఇట్లా పిక్ చూపించేస్తాను. సో ఈ పిక్లో ఉన్నట్టుగా డ్రెస్ అనేది ఉంటుందన్నమాట. సో 3/4 ఇది చూడడానికి మనకి ఫోటో మీద అయితే పెద్దవాళ్ళ డ్రెస్సెస్ లాగా ఉన్నాయి కదా. సో ఇందులో చాలా సైజెస్ ఆప్షన్స్ ఉన్నాయి అన్నమాట. సో చాలా రీజనబుల్ ప్రైజెస్ అనిపించింది. అండ్ అఫ్కోర్స్ మనకి మ్యాక్స్లో అండ్ రిలయన్స్ ట్రెండ్స్లో ఇంకా రీజనబుల్లో మనకి బోల్డ్ అయిన ఆప్షన్స్ ఉంటాయి, బట్ బడ్జెట్ ఫ్రెండ్లీగా వెళ్ళిపోవచ్చు అన్నమాట ఇంకొకరి మీద డిపెండ్ అవ్వకుండా. సో అలా ఈ డ్రెస్సెస్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇది హవిషా సైజ్ అన్నమాట. ఇక్కడ ఫోటో అయితే పెద్దవాళ్ళది ఉంటుంది. అండ్ హవిషా సైజ్ డ్రెస్ అయితే ఇదిగో చూడండి. మన ప్రైజెస్ కూడా చూద్దామండి. 445 ఉంది సింగిల్ ప్రైస్. సింగిల్ తీసుకుంటే మనకి 445 అవుతుంది. ఇక్కడ ఇచ్చారు చూసారా, సింగిల్ ప్రైజ్ అయితే 445, కాంబో ప్రైజ్ అయితే 795 అన్నమాట. సో 445 అంటే ఆల్మోస్ట్ 900 అవుతుంది కదా. సో 900 అంటే మనకి 100 రూపీస్ అనేది డిస్కౌంట్ అవుతుంది 2 pairs తీసుకున్నప్పుడు. సో అలా నేను 44 తీసుకున్నాను. సో అట్లా నాకు ప్రైజెస్ అయితే పడిందన్నమాట. సో పిల్లల కోసం ఇంకా బిగ్ సైజ్ తీసుకున్నాను హర్షాకి. సో కొద్ది రోజులు రావాలి కాబట్టి. అండ్ ఇది ప్యాంట్ వచ్చింది అన్నమాట. సో బట్టలు కూడా చాలా బాగున్నాయండి, క్లాత్స్ కూడా చాలా బాగుంది.
మెటీరియల్ కూడా ఒక డ్రెస్ నేను వాష్ చేసి కూడా చూసాను అనమాట. సో హవిషాకు ఒక డ్రెస్ వేసేసాను, మీకు వీడియో షూట్ చేయాలని అన్నీ ఓపెన్ చేయించుకున్నా అట్లాగే పెట్టున్నాను అనమాట. సో ఇదైతే చాలా క్యూట్గా ఉందన్నమాట. సో షేప్ వేర్ కూడా చూసారా ఎంత బాగుందో, అండ్ స్లిమ్ ఫిట్లో చాలా అందంగా ఉందన్నమాట డ్రెస్సెస్ అన్నీ కూడా. సో అన్ని డిజైన్స్లలో కూడా మనకి సైజెస్ అనేటివి అవైలబుల్లో ఉన్నాయి. సో ఎవరికైనా కావాలంటే డెఫినెట్గా ట్రై చేయండి, అండ్ బాయ్స్కి కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయండి. సో హవిషాయి చూపించేస్తాను ఫస్ట్, తర్వాత మనం సన్నీవి చూద్దాం. సో క్లాత్ వైజ్గా అన్నీ కూడా క్వాలిటీ చాలా బాగున్నాయి. సో అన్నిటినీ ఓపెన్ చేసి చూపించట్లేదు, సో తొందరగా నలిగిపోతాయి కదా, సో అందుకని నేను అన్నీ ఓపెన్ చేయట్లేదు. మీకు పిక్స్ ఎలా ఉంటుందో నేను క్లారిటీగా ఇక్కడ చూపించేస్తున్నాను. సో ఇలా ఉంటుంది, నేను అన్నీ హవిషాకి ఆల్మోస్ట్ 3/4 తీసుకున్నానండి. మనకి ప్యాంట్లో అవైలబుల్లో ఉన్నాయి, 3/4లోనూ అవైలబుల్లో ఉన్నాయి. సో ప్యాంట్ అయితే నాకు అంత ఇష్టం ఉండదు, సో అందుకని హవిషాకి నేను 3/4 సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. సో ఇలా ఉంటుంది, ఇది పిక్చర్లో మనం చూసిన కలర్కిను అండ్ డైరెక్ట్గా మనం చూస్తున్న కలర్కి కొంచెం వేరియేషన్ ఉంటుంది అనమాట, లైట్ అండ్ డార్క్ కలర్స్ అనమాట. సో కొంచెం డార్క్ లైట్ షేడ్స్ ఉంటుంది అంతే. సో సేమ్ యాజ్ ఇట్ ఇస్ పిక్చర్లో ఎలాగుందో అలాగే ఉంటుంది, కలర్స్ మాత్రం కొంచెం షేడ్ అనేటివి మనకి పిక్చర్స్లో లైట్గా కనిపిస్తుంది, అండ్ డైరెక్ట్గా చూసినప్పుడు కొంచెం డార్క్గా ఉంటుంది అనమాట. అండ్ ఇంకోటి వచ్చేసరికి ఇది. సో హవిషాకి నాకు సేమ్ డ్రెస్సెస్ ఉన్నాయి, సో నా దగ్గర కూడా ఉంది సేమ్ ఇలాంటిదే, అండ్ హవిషాకి కూడా ఇలాంటిదే తీసుకున్నాను. సో చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అనేది. సో ఇది అయితే ఇలా ఉంటుంది. సో అండ్ వన్ మోర్ ఇది బ్లాక్ విత్ పింక్ కాంబినేషన్లో, బ్లాక్ విత్ పింక్ కాంబినేషన్. అండ్ ఇంకొక పర్పుల్ కలర్లో కూడా నేను, సో పర్పుల్ విత్ బ్లాక్ కాంబినేషన్లో ఇంకో డ్రెస్ అనమాట. సో క్వాలిటీ ఎలా ఉంటుంది ఏంటి అని నేను ఒకటి వాష్ చేయడం కోసం ఒక డ్రెస్ అయితే వాళ్ళు యూజ్ చేసేసారు. సో యూజ్ చేసిన తర్వాత వాష్ చేశాను, వాష్ చేసిన తర్వాత కూడా క్వాలిటీ చాలా బాగుంది, మెటీరియల్ కూడా చాలా బాగుంది అనమాట. సో దీని బాటమ్ అయితే ఇట్లా వచ్చింది, 3/4 పాకెట్స్ కూడా ఉన్నాయి, వన్ సైడ్ పాకెట్ వస్తుంది, అండ్ టాప్ అయితే ఇలా స్లిమ్ ఫిట్. అండ్ ఇప్పుడు సన్నీ చూద్దాం. సన్నీ కూడా ఒక డ్రెస్ వేసేసుకున్నాడు, అండ్ నేను తీసుకున్నవి ఇదన్నమాట. సో ఇది సన్నీకి 3/4 టూ పీసెస్, ప్యాంట్లో ఒక 2 పీసెస్ తీసుకున్నాను. పిక్స్లో బ్లూ విత్ ఇది ఉంది కదా, సో ఇది ఒక పేర్ అనమాట, ఇది ఆల్రెడీ యూజ్ చేసేసాడు, వాష్ చేసేసాను కూడా. అండ్ యెల్లో కలర్ విత్ బ్లూ ప్యాంట్ అనమాట. సో చాలా బాగున్నాయి, చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, చాలా నైస్గా ఉన్నాయి డ్రెస్సెస్ అన్నీ కూడా. సో మనం సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది కదా. సో చాలా మోడల్స్ కూడా ఉన్నాయి, అండ్ ఇది ఆల్రెడీ యూజ్ చేసేసి వాష్ కూడా చేసేసాం అనమాట. సో ఇందాక చూపించాను కదా యెల్లో డ్రెస్, అది ఫోటో అదే అనమాట ఈ డ్రెస్. అండ్ ఇంకోటి వచ్చేసి బ్రౌన్ విత్ క్రీమ్ కలర్ కాంబినేషన్, సారీ బ్రౌన్ విత్ వైట్ కలర్ కాంబినేషన్లో. సో ప్యాంట్ లాగే ఉంటుంది. సో ఇది ఒకవేళ మీకు క్లారిటీగా కనిపించకపోతే నేను పిక్స్ అనేటివి సైడ్లో యాడ్ చేస్తాను. సో ఇదన్నమాట డ్రెస్. సో ఇలా ఉంటుంది. సో సన్నీవి కూడా సేమ్, సన్నీ వచ్చి 495 అండి. సో 1000 పడుతుంది, 500 పడుతుంది ఈచ్ పీస్, అండ్ సెట్కి వచ్చేసరికి 900 పడుతుంది. సో 100 రూపీస్ డిఫరెన్స్ ఉంటుంది దానికి దీనికి. సో ఎలాగూ 2 pairs తీసుకుంటే 100 రూపీస్ డిస్కౌంట్ అవుతుంది. సో అప్పుడు ఇంకా మనకు కొంచెం మనకే కొంచెం తక్కువ పడినట్టు కదా. సో రీజనబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయి. సో పెయిర్ రావడం అనేది చాలా రేక్గా, పెయిర్ అనడం అనేసరికి ఇట్స్ ఓకే, ఎక్కువ అన్నట్టు కాదు. సో ఇలా అన్నమాట. అండ్ ఇంకోటి వచ్చేసి, అండ్ దిస్ ఇస్ వైట్ విత్ బ్లాక్ కాంబినేషన్లో, ఇది ఒక 3/4 ప్యాటర్న్. సో చాలా క్యూట్గా ఉంది కదా. సో ఇది వైట్ విత్ బ్లాక్ కాంబినేషన్.
సో మీకు వీడియో షూట్ చేయడం కోసం నేను ఇంకా వాళ్ళని యూజ్ చేయనీలేదు. అండ్ ఆల్సో ఫర్దర్గా ఎలాగో ఫెస్టివల్స్ వస్తూ ఉంటాయి, కొత్త బట్టలు వేసుకున్నట్టు ఉంటుంది. అండ్ నా శారీస్ నేనేం తీసుకున్నాను అని నేను ఆల్రెడీ చెప్పాను కదా, నేను దసరాకి ముందే తీసేసుకున్నాను అండి. సో దసరా కోసం అండ్ ఆల్సో దీపావళి కోసం, సో అన్ని ఫెస్టివల్కి నాకు ముందే తీసేసుకున్నాను. సో నేను తీసుకున్నవి ఏంటి, నేనేమేమి తీసుకున్నానో మీతో నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను. సో ఇదండి ఇవాళ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వస్తే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీరు ఆ బటన్ ప్రెస్ చేస్తే మాత్రమే మీకు వీడియోస్ అనేటివి వస్తుంటాయి, సరేనా? అండ్ ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియో మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేసుకోండి. అండ్ ఈఎంఐ గురించి మీ వెల్ విషర్స్ అనుకున్న వాళ్ళందరికీ షేర్ చేయండి. సో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ చాలా బాధపడుతూ చాలా స్ట్రగుల్లో ఉంటారు కదా, సో పిల్లలకి కొనలేకపోతున్నాం అండ్ టైంకి డబ్బులు దొరకలేదను బోల్డ్ అన్ని రీజన్స్ ఉండొచ్చు. సో ఈ ఈఎంఐ ఆప్షన్ ఉండడం వల్ల మనకి కొంచెం యూస్ఫుల్ అవుతుంది అనిపించింది. సో అందుకే నేను మీతో షేర్ చేశాను అన్నమాట. సో మీకు ఒకవేళ నచ్చితే కనుక తప్పకుండా మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని ట్యాప్ చేయండి. అండ్ ప్లీజ్ అండి, వీడియో చూసేసి వెళ్ళిపోతున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తే మీకు ఏ అమౌంట్ కట్ అవ్వదు. మీరు వీడియోస్ ఎలాగో అందరివి చూస్తూ ఉంటారు కదా, సో ఆ నెట్ బ్యాలెన్స్ మాత్రం వేయించుకోవాల్సి ఉంటుంది. సో నా వీడియో చూడకపోయినా మీరు నెట్ బ్యాలెన్స్ ఎలా వేయించుకుంటారు కదా, సో అందుకోసం అని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఊరికే వీడియోస్ చూసేసి వెళ్ళిపోతున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ప్లీజ్ దయచేసి ఆ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ని ట్యాప్ చేయండి. తర్వాత మీరు నా వీడియోస్ ఒకవేళ నచ్చితే ఫుల్గా చూడవచ్చు, లేకపోతే స్కిప్ చేసేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. సో మ్యాక్సిమం నేను యూస్ఫుల్ వీడియోసే నేను మీకు షేర్ చేస్తూ ఉంటున్నాను. సో అనుకుంటున్నాను అన్నమాట యూస్ఫుల్ అవుతుందని. సో ఒకవేళ యూస్ఫుల్ అయితే మాత్రం డెఫినెట్గా యూస్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోలో నా శారీ కలెక్షన్ మీతో షేర్ చేసుకుంటాను. ఓకే, బై బాయ్, అడ్వాన్స్ హ్యాపీ దీవాలి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని విశేషాలతో మీ ముందుకు వచ్చేస్తాను. నేను మీ కల్పన అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.